ఏంటమ్మా, ఏంటలా ఉన్నారు? అదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటమ్మా. మా భూములంటమ్మా. ఎవరు చెప్పారు? వాళ్ళు. అమ్మా, ఏంటి మంగమ్మ? అమ్మా, నా మొగుడు చనిపోయాడు. మా తాతల నుంచి వచ్చిన ఆస్తి ఒక ఎకరం పొలం. 7 సంవత్సరాల క్రితం మా స్థలం అమ్మి నా బిడ్డకు పెళ్లి చేయాలనుకున్నానమ్మా. ఆ చంద్రం నాయుడు, ఆ లోకేశం నాయుడు, ఆ కళ్యాణం బాబు రికార్డులు మార్చేసి స్థలాన్ని కబ్జా చేశారమ్మా. 7 సంవత్సరాల నుండి కోర్టు చుట్టూరా తిరుగుతున్నాను. నా బిడ్డ పెళ్ళాగిపోయిందమ్మా. బిడ్డ పెళ్లి చూస్తానా అమ్మా? అవుతుందా? ఇటువంటివి జరగకూడదని ప్రభుత్వం మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తుంది. ఇది అమలైతే మీ భూములన్నిటినీ పక్కాగా సర్వే చేసి మీ భూములపై అన్ని హక్కులు కల్పించి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ చేతుల్లో పెడుతుంది. మీ భూమికి పక్కాగా ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది. అప్పుడు ఇలాంటి విధవలు మిమ్మల్ని మోసం చేయలేరు. అట్టాగా, మరి చట్టం వస్తే భూములు పోతాయని ఊళ్ళో వాళ్ళందర్నీ ఆ సన్నాసులు రెచ్చగొడుతున్నారమ్మా. ఎందుకంటే ఆ చట్టం వస్తే ఆ విధవ సన్నాసుల ఆటలు సాగవు. ఎవరి భూముల్ని వాళ్ళు కబ్జా చేయలేరు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, మన ప్రభుత్వం గురించి వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తున్నారు. లాగేసుకున్న భూములన్నీ మాకు తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందని ఇంత కుట్ర చేస్తారా?